మరొక వినిపించండి. ఇది కొంచెం నాకు, నేను కూడా భావోద్వేగానికి ఎన్నిసార్లు చదువుకున్న గురయ్యేది. సో సునీత మీద రాసింది, అనేక అనేక సునీతల కోసమని, ఒక్కళ్ళని అనల, అనేక అనేక సునీతల కోసం. నేపథ్యం తెలుసు కాబట్టి ఇంకా ప్రేమలేఖ, దళిత ప్రేమలేఖ. మరణిస్తున్నాను, మన్నించు సవర్ణ ప్రియ. మనసునొకసారి, శరీరాన్నొకసారి సులభ వాయిదాల్లో కాక ఆకు ఒక్కల్లా ఏకకాలంలో అందించిన దాన్ని. మనసునొకసారి, శరీరాన్నొకసారి సులభ వాయిదాల్లో కాక ఆకు ఒక్కల్లా ఏకకాలంలో అందించిన దాన్ని. తడిపి వాన నా తనువు, కాల్చే మెరుపు నా మనస్సు, నీళ్లలోని నులివెచ్చదనమే నా ప్రేమ. ముడుపు చెల్లించి మూడు ముళ్ళు వేయించుకున్నాకనే దేహాన్ని డోర్ డెలివరీ చేసే ఊర ప్రేమలు నాకు తెలియవు. ముడుపు చెల్లించి మూడు ముళ్ళు వేయించుకున్నాకే దేహాన్ని డోర్ డెలివరీ చేసే ఊర ప్రేమలు నాకు తెలియవు. కూలికి వెళ్ళి కమిలిపోవద్దంటూ చక్కదనాల నా తల్లిని తిట్టుకుని పట్టుకుని నా తండ్రి తనివి తీరా ఏడ్చుకున్నప్పుడే నేను గర్భంలో పడి ఉంటాను. రెండు శరీరాలు రెండు మనస్సులైనప్పుడు మాత్రమే ఏర్పడ్డ జన్మ నాది. పసుపు తాళకందని పవిత్రత పస్తులతో హత్తుకున్న గుండెల మధ్య గుబాళిస్తుంది. పసుపు తాళకందని పవిత్రత పస్తులతో హత్తుకున్న గుండెల మధ్య గుబాళిస్తుంది. మరణించడం మా కులధర్మం. పువ్వు పూస్తుందని, కోడి కూస్తుందని, పాప ఏడుస్తుందని చెప్పడానికి మరణిస్తుంటాం. మాకివన్నీ భూమి గుండ్రంగా ఉందన్నంతటి గొప్ప విషయాలు. నోరు తిరుగుతుందనడానికి, నాజూకు తెలుస్తుందనడానికి, నిజం పలుకుతామనడానికి సిలువలెక్కుతూ ఉంటాం. ఉదాహరణకి నేను ఇప్పుడు తనివి తీరా మనసివ్వడాన్నో లేక మనస్ఫూర్తిగా శరీరాన్ని ఇవ్వడాన్నో, తనివి తీరా మనసివ్వడాన్నో మనస్ఫూర్తిగా శరీరాన్ని ఇవ్వడాన్నో ప్రేమని చెప్పడానికి మరణిస్తున్నాను. ముద్దంటే వేడిమి తేమల విచిత్రాద్వైతమని చెప్పడానికి మరణిస్తున్నాను. రెండు శరీరాలకు అంటుకట్టి ఒకే ఒక ప్రాణాన్ని చిగురింప చేయడమే ఆలింగనమని చెప్పడానికి మరణిస్తున్నాను. ప్రయాణిస్తున్న పడవను పరమ సాహసవంతంగా తన్ని మునుగుతూ తేలుతూ పెనుగులాడుతూ ఒకరినొకరు ఒడ్డుకు చేర్చుకోవడమే అస్సలు సిస్సలు ప్రణయమని చెప్పడానికి మరణిస్తున్నాను. శిక్ష విధించి శిరస్సు ఉంచుకున్న పిరికి చక్రవర్తిలా పండిన నా గర్భం ముందు ప్రాధేయపడినందుకు మరణించటం లేదు. యోగివో భోగివో తెలియదు గాని వడ్డించిన విస్తరిలో చొంగ కార్చుకున్న అకాల వృద్ధుడివి నీవు. కుక్కను కుట్టిన చేత్తోని విస్తరిని విసరికొట్టగలను, కానీ హఠాత్తుగా నాకు మరణం జీవితమంత ముఖ్యమైపోయింది. పార్వతి లైలాల శరీరాల కన్నా మాతంగి స్త్రీల మనసులు పరమ పవిత్రమైన చెప్పడానికి ఒక మరణం అనివార్యమైపోయింది. మన్నించు నా సవన్న ప్రియ, మన్నించు. శరీరం లేని నా మనసును సమకూర్చలేకపోయాను. సొంత ఇంటికి కన్నం వెయ్యాలన్నా కట్టుకున్న భార్యతో వ్యభిచరించాలన్నా ఊరేమో గాని వాడా అంత అనువైనది కాదు. అదండి, చాలా బాగుంది. అదే మీ కవితలు ఇలా వింటుంటే చాలా అలాగే వింటుంటాం మనం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ నిధి అగర్వాల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.